మా అన్న చేసేవన్నీ తప్పుడు పనులు. మా అన్న హత్యలు చేసిన వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నాడు. ఇతని నమ్మకండి, ఇతనికి ఓటెయ్యకండి. ఇతని వల్ల నేను చాలా హింస అనుభవిస్తున్నాను, చాలా మానసిక క్షోభకి గురయ్యాను అని ప్రెస్ ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఇంకో పక్కన నిన్న మొన్నటి దాకా సపోర్ట్ చేసిన ప్రశాంత్ కిషోర్, పోయిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది ప్రశాంత్ కిషోరే, అతను కూడా జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలుసుకొని చీయొట్టి పక్కకు వచ్చేశాడు. మీరు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని అన్యాయంగా చంపేశారు, చాలా దుర్మార్గంగా హింసించారు, ఒక ముస్లిం సోదరుల కుటుంబం ఆత్మహత్యకి కారణమయ్యారు, ఒక తెలుగుదేశం కార్యకర్తని నడి రోడ్లో గొంతు కోశారు పట్టపగలు, మద్యం గురించి ప్రశ్నించినందుకు ఇంకొక కొన్ని హత్యలు చేశారు. ఇలా ఎన్నెన్నో దుర్మార్గాలు గత 5 సంవత్సరాలుగా మనం చూసాం కదా. ఈ స్వాతిరెడ్డి 5 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తూ ఉంది, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నింటినీ ప్రశ్నిస్తుంది, పోస్టులు పెడుతుంది, ధైర్యంగా మాట్లాడుతుందని మాత్రమే మీరు అందరూ చూశారు, మీకు అది మాత్రమే తెలుసు. కానీ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పార్టీ, అతన్ని కింద పనిచేస్తున్న కొంతమంది పోలీసులు నన్ను ఎంత హింసించారో మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. చెప్పడానికి కూడా కారణం ఉంది. ఈ సుధాకర్ గారిని చంపినట్టు, ఇంకొంతమందిని చంపినట్టు నన్ను కూడా చంపడానికి 5 సంవత్సరాలుగా ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. మానసికంగా నన్ను చంపేయడానికి, నా గొంతు నొక్కడానికి నన్ను ఎంత హింసించారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సందర్భాల్లో మీరే చూశారు ట్రోల్స్ అన్ని ఎంత జుగుప్సాకరంగా, ఎంత బాధపడే విధంగా, ఎంత అసహ్యంగా చేశారో మీరు చూశారు. నాపైన ఒక యుద్ధం ఉద్యమమే చేశారు, సాక్షి ఛానల్లో కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో కానీ, ఆఖరికి మహిళా కమిషన్ ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. నా కుటుంబాన్ని నడి రోడ్లో పెట్టి నా కన్న తల్లిని, నా కన్న తండ్రిని ఎంత హింసించారో మీకు ఎవరికి తెలియదు. నా కన్న తండ్రిని వారం రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు, కారణం లేకుండా, పొద్దున 7 నుంచి రాత్రి 10 వరకు. నా పరిస్థితి ఎలా ఉందంటే, నా కన్న తండ్రి చావు బతుకుల్లో ఉంటే కనీసం నా దేశానికి, నా రాష్ట్రానికి వచ్చి నా కన్న తండ్రి చివరి రోజుల్లో నేను వచ్చి చూసుకోలేని పరిస్థితి, చివరి చూపులు అని చెప్పిన వెంటిలేటర్ పైన ఉన్నా నేను వచ్చి నా తండ్రిని చూసుకోలేని పరిస్థితి. 5 నెలలుగా నరకం అనుభవిస్తున్నాను మా నాన్నని చూసుకోలేక. దీనంతటికీ కారణం ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ అతని కింద పనిచేస్తున్న కొంతమంది పోలీసు వాళ్ళు. నేనేమి నీరవ్ మోడీని కాదు డబ్బులు తినేసి ఫారిన్ కంట్రీకి వచ్చేలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డిని కాదు 100 కోట్లు మింగేసి పారిపోతున్నాం అనుకోవడానికి, నా పైన రెడ్ కార్నర్ నోటీసులు పెట్టి నా తండ్రిని చావు బతుకుల్లో ఉంటే కూడా చూసుకోలేక 5 నెలలుగా పోరాడుతున్నాను. ఇది నా పరిస్థితి. ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, దూరంగా ఉన్న నన్నే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పెడుతుంటే ఇంకా మిమ్మల్ని ఎలా హింసిస్తారు, మీ బిడ్డల్ని ఎలా టార్చర్ పెడతారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలు ఎంతమంది ఆడబిడ్డలు రేపులకి కానీ మర్డర్స్కి కానీ గురైతే వాళ్ళకి న్యాయం చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక ఆడపిల్ల హాస్పిటల్లో వికలాంగురాలైన ఆవిడని కూడా దారుణంగా రేప్ చేస్తే ఆ మహిళకి కూడా ఇంతవరకు న్యాయం జరిగిన పాపన పోలేదు. నా ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి కన్న తల్లి కూడా వాళ్ళ బిడ్డల బాగునే కోరుకుంటుంది, వాళ్ళని ఒక మంచి పౌరురాలుగానో పౌరుడుగానో తీర్చిదిద్ది సమాజానికి ఒక మంచి వ్యక్తిగా ఇవ్వాలనుకుంటుంది. అదే మీరు
ఈ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మాత్రం, అమ్మా నేను నిజంగా చెప్తున్నాను, మీ బిడ్డల భవిష్యత్తుని మీ చేతులతో మీరే నాశనం చేసినట్టు అవుతుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు అస్సలు వేయకండి. మీ బిడ్డలు బాగుండాలన్నా, మీరు బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా జగన్మోహన్ రెడ్డికి మాత్రం దయచేసి ఓటేయకండి. నాలాంటి పరిస్థితి మళ్ళీ ఏ ఆడపిల్లకి, మీ ఇంట్లో ఆడపిల్లకి రాకూడదని నా కోరిక. మీరందరూ బాగుండాలి, అందరూ పిల్లలు చక్కగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి. మీ బిడ్డలు మిమ్మల్ని మీరు కని పెంచి పోషించినందుకు బాగా చూసుకోవాలి, మంచి సమాజం తయారవ్వాలి, మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి. ఇదే నా కోరిక. దయచేసి మరొక్కసారి చెప్తున్నాను, మీ పిల్లలు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది, మీ డెసిషన్ చేతిలోనే ఉంది, మీ ఓటు చేతిలోనే ఉంది. మీ పిల్లలు బాగుపడాలంటే మాత్రం దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటేయకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్.